ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మీ గౌరవనీయులైన మీ నానమ్మ గారు కాపు, మీ తల్లిగారు కాపు, మీ భార్య గారు కాపు, మీ కన్న కూతురు గారు కూడా కాపే. మరి మీరెలా రెడ్డి అయ్యారు? పద్మనాభం గారు, మీరెంత ఎంత నీచ స్థితి దిగజారిపోయారంటే చివరికి కన్న కూతుర్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. మీరు ఎందుకంత పవన్ కళ్యాణ్ అంటే కక్ష మీకు? దేనికంత దిగజారిపోయారు మీరు? కేవలం పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రాలేదనా, లేక మీ కన్న కూతురు ఆవిడ నిజాయితీగా నీతిగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి మాట్లాడడమా మీకు నచ్చింది, లేక మీరు చివరికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదువులను మారిపోయారా? ఏ స్థితి మీది? ఎలాంటి నాయకుడు మీరు? ఇంతలా దిగజారిపోయారా? చివరికి కుటుంబాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థితికి దిగజారిపోయారండి పద్మనాభం గారు. మీరు ఎలా వస్తుందండి అసలు అలాంటి ఆలోచనలు మీకు? చివరికి మెగా ఫ్యామిలీలో ఉన్న ఆడబిడ్డల మీద కామెంట్ చేశారంటే మీరు ఎలా నాయకుడండి? మీరు ఒక కాపు ఆడబిడ్డల మీద కామెంట్ చేశారు, చిరంజీవి గారు కుటుంబం మీద కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయారా? మీరు ఏం తీసుకుంటున్నారు? మీరు అసలు ఏం తింటున్నారు? మీరు అసలు ఇదా ఒకప్పుడు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మాటలు, ఇప్పుడు మాటలు పద్మనాభం మాటలు ఇవ్వా. చివరికి మీరు మిమ్మల్ని మీరే ఈయన స్థితి దిగజార్చిపోయారన్నమాట. పద్మనాభం గారు నోటి వెంట వచ్చే మాటలా ఇవి? మీరా మాట్లాడుతున్న మాటలు ఇవి? ఎలాంటి పద్మనాభం, ఎలాంటి గౌరవమైన మాటలు మాట్లాడిన పద్మనాభం ఈరోజు కాపు ఆడబిడ్డల మీద, కాపు చివరి కన్న కూతురు మీద కూడా కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయారన్నమాట. ఇంకా ఏ స్థితికి వెళ్ళిపోతున్నారో మీ మానసిక స్థితి ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఒకసారి తెలుసుకుని మాట్లాడండి పద్మనాభం గారు. మీ వయసులో నేను చెప్పినట్టుగా లొంగోటా కట్టనోడ్నే, మీరు చెప్పినట్టుగా నిక్కర అయినోడ్నే, కానీ మీరు అనే మాటలు చూస్తుంటే ఒక కాపు మహిళను కూడా మీరు ఒక పెద్దింటి కుటుంబాన్ని కూడా తప్పుడు మాటలు మాట్లాడే స్థాయికి వచ్చేసారంటే మీలో ఉన్న మనిషి ఇది నిజమా? ఇదే మీలో ఉన్న మనిషి క్యారెక్టరా? అసలు పద్మనాభం ఇదేనా? ఒకప్పుడు మేము చూసిన పద్మనాభం ఇది కాదా? అప్పుడు మీరు నటించారా? ఇప్పుడు మీ ఒరిజినాలిటీ బయటకు వచ్చిందా పద్మనాభం గారు? మీరే ఒక కాపు నాయకుడిగా ఉండి కూడా ఒక కాపింటి మహిళల్ని, ఆడబిడ్డలని మీరు అవమానకరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కక్షతో కావాలం వైసీపీ ఇచ్చే స్క్రిప్ట్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పెట్టి మాట్లాడుతున్న స్థితికి దిగజారిపోయిన మిమ్మల్ని ఏమని సంబోధించాలి పద్మనాభరెడ్డి గారు? మీ అమ్మగారు, మహాతల్లి కాపు మహిళ అని చెప్తున్నారు, ఇవాళ మీరు పద్మనాభరెడ్డి అని చెప్తున్నారు, పద్మనాభరెడ్డిగా మారిపోతున్నారన్నారు. కనబట్టాడు అనేది మేము చూసామండి, కనబట్టడు చూసాం. చాలా మతాల నుంచి కన్వర్ట్ అవుతారు, కానీ కులంలోంచి కన్వర్ట్ అవ్వాలని కోరుకున్న ఏకైక మనిషి మాత్రం మీరే పద్మనాభరెడ్డి గారు. కాస్త మీరు మాట్లాడుతున్న వీడియోలు, మీరు ఇస్తున్న ఇంటర్వ్యూలు ఒకసారి మీరు తిరిగి చూసుకోండి. మీరు ఎంత స్పృహ కోల్పోయి స్టేజ్ని దిగజారు చేసుకుని వైసీపీ ఇచ్చే ఏమిస్తున్నారో తెలియదు, కానీ మీకు ఆ స్క్రిప్ట్ అయితే లేదు ఏదైనా విషయాలు అయితే కానీ ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందో లేదో, కానీ మాకైతే మీరేనా లేకపోతే ఇంకో పద్మనాభం ఎవడన్నా ఉన్నాడా అనిపిస్తుంది మాకు. మారండి, కాస్త ఆపండి. ఎన్నికలు ఇంకొక 4 రోజులే మాత్రమే ఉన్నాయి. మీరు ఈలోగా ఏదో చేసేయాలని మీరు తపన పడుతున్నారు. ఒక్కటి గ్రహించాలి పద్మనాభం గారు, మీరు కాపు మహిళల్ని కించపరిచి మాట్లాడుతున్నారు కదా, మెగా ఫ్యామిలీ ఆడబడుచుని కించపరిచి మాట్లాడుతున్నారు కదా, కన్న కూతుర్ని కించపరిచి మాట్లాడుతున్నారు కదా, అక్కడ పోటీ చేస్తున్న వంగా గీత గారు కూడా కాపు మహిళే అంటే యావత్ కాపు మహిళలు మీరు అవమానిస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే దిగజార్చకండి జాతిని, ఎందుకంటే దిగజార్చకండి పద్మనాభం గారు. తట్టుకోలేకపోతున్నాం మిమ్మల్ని. మరి ప్రాపర్టీ కాదంటే అర్థం ఏంటండి? కన్న కూతురు నా ప్రాపర్టీ కాదు, పరా ఇంటికి ఇచ్చేస్తే మాత్రం కన్న కూతురు కాకుండా పోతుందా? ఆయన ఏం చెప్తున్నారు? మరి కన్న కూతురు ఆయన ప్రాపర్టీ కాదా? పద్మనాభం గారు కుయుక్తైన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు భార్యను విడాకులిచ్చి కాలాకాలమైన ఈయన ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి భార్యను ఇప్పుడు బయటికి తీసుకురావడం ఏంటి, స్టేజ్ ఎక్కించడం ఏంటి? మీ కన్న కూతుర్ని, ఆయన కన్న కూతుర్ని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కించరా? అంతేకాని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తారు? వెంటనే కండువా కప్పేసి అంటే ఆవిడ్ని వైసీపీకి ఒక కోవట్ కింద ఆ వైసీపీ నాయకుల కింద తయారు చేసి
ఆ మాటలు సిప్టిచ్చి పంపు వదిలేస్తాడు. పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచన వ్యక్తి కాదు కాబట్టి, కాపుంటి ఆడబిడ్డ కోసం తెలుసు కాబట్టి చాలా గౌరవంగా ఆ తల్లిని ఆ ఆడబిడ్డని పంపించాడు ఆయన. అది పవన్ కళ్యాణ్ నైజం, ఇది మీ నైజం. లేదు లేదు, మీ నాన్నగారిని మీ మిమ్మల్ని కలుపుతాను తప్ప విడదీసే ఆలోచన నాకు లేదు అని చెప్పారు ఆయన. అదే ఆలోచనతో ఉన్నాడు కూడా ఆయన. ఆయన ఒక రాజకీయ నాయకుడు లక్షణంలో ఉంటే మాత్రం ఆ ఆడబిడ్డ వచ్చినప్పుడే, పద్మనాభం గారు కుమార్తె ఆ కాంతి మాధవ్ వచ్చినప్పుడే ఆ కండువా వేసి చేర్చుకుందరు కదా ఆయన. అలాంటి ఆలోచన లేదమ్మా నాకు, తల్లిదండ్రి మీ తండ్రి కూతుర్ని విడదీసే ఆలోచన నాకు లేదని చెప్పాడు ఆయన. ఈయన ఏం చెప్తున్నాడు, నీ భార్యలు ఎక్కడ ఉంటారు, నీ భార్యను స్టేజ్ మీద తీసుకురా, ఇవ్వా, నువ్వేం కాపు, నా నేను ఈ కాపు అని చెప్తున్నాడు. పద్మనాభం రెడ్డి గారు అయిపోయిన తర్వాత పద్మనాభం రెడ్డికి మారిపోతున్నప్పుడు మీరు ఏ పుట్టుకైతే ఏ కాపు అయితే ఏంటి. ఒక విషయం చెప్తాను, ఆయన మానసిక స్థితి బాగాలేదు. చాలా ఉక్రోషంతో, కోపంతో, ఉద్రేకంతో మాట్లాడుతున్న పద్మనాభం గారు చూస్తున్నాం. ఒక ఆలోచన తత్వం కోల్పోయారు ఆయన. పద్మనాభం గారు ఆలోచన తత్వం కోల్పోయారు. కోల్పోయి ఎలాంటి మాట అంటున్నాను కూడా ఆయన తెలుసుకోలేకపోతాడు. పద్మనాభం గారు ఇప్పటికైనా మీరు ఒక్కసారి మీరు మాట్లాడుతున్న వీడియోలు, మీరు ఇంటర్వ్యూలు చేస్తున్న వీడియోలు మిమ్మల్ని ఎవరో పక్కన రెచ్చగొడుతూ ఉండొచ్చు, లేకపోతే ఎవరో స్క్రిప్ట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఐ ప్లీజ్ దయించి ఈ వీడియోలు చూడండి, చూసి మాట్లాడండి. మీ పెద్దరి కానీ నిలబెట్టుకోండి, ఇప్పటికైనా సేవ చెప్తున్నాను నేను, మీ పెద్దరి కానీ నిలబెట్టి మాట్లాడండి. మీకు చాలా గౌరవం ఇచ్చే ఆ గౌరవం అంతా పోయింది. రోజు రోజుకి మీరు దిగజారి మీద మాటలు మాట్లాడుతున్నారు, మీరు ఉన్న స్థానం ఎక్కడికో వచ్చేసిన అయిపోయింది. ముద్రగద్ద గారు పవన్ కళ్యాణ్ గెలవడం, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో, సుమారు 100,000 మెజార్టీతో రాబోతున్నారు. దాన్ని పద్మనాభం గారు కాదు కదా, ఆయన చెప్పిన ఆయన కన్న వాళ్ళు పేరు చెప్పారు కదా ఆయన, వాళ్ళు కూడా సరి. పద్మనాభం గారు కదా ఎవరో కూడా ఆపలేరు. పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్కి పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపిద్దామా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ. ఈయనే అంత గొప్ప వ్యక్తి అయితే ఈయన ఎలా ఓడిపోయాడు ప్రజారాజ్యంలో వంగా గీత మీద? అంత గొప్ప వ్యక్తి ప్రజారాజ్యంలో ఒక మహిళ వంగా గీత మీద ఎలా ఓడిపోయారు ఈయన? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిచ్చేస్తారని చెప్తున్నారు. ఆయన ఎక్కడ పుట్టాడో, ఈయన ఎక్కడ పుట్టాడో అవన్నీ అప్పుడు తెలుస్తారు. అంతేగాని తప్పుడుగా నీ పుట్టుక ఎక్కడా అని అడగడం, కుసంస్కార సంస్కారం లేనివాడు మాత్రం అడుగుతారు అలా. నేను పలానా ఓళ్ళు పుట్టాను, మీరు ఎవరు ఎక్కడ పుట్టారని అడిగారు. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ గారిని అడిగారు ఆయన, పద్మనాభం గారు అడుగుతున్నారు నువ్వు ఎక్కడ పుట్టావు చెప్పాను. తప్పండి, చాలా తప్పుడు మాట అండి అది. మీలాంటి పెద్దలు మాట్లాడాల్సిన మాట మాత్రం కాదు, మారండి. మీరు ఇచ్చే ఇంటర్వ్యూ చూడండి, మీరే చూసుకోండి ఒకసారి. మీరు ఎంత కోల్పోయి స్లో కోల్పోయి మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. అందరూ చూస్తున్నారండి మీ మీద లేని, మిమ్మల్ని ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు మీకే తెలియట్లేదు. మారండి సార్, పద్మనాభరెడ్డి గారు మారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.